అంతకు ముందు వీడియోలో కాంతి రుజుమార్గ ప్రసారం అనే ధర్మం కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో కాంతి విక్షేపణం అనే ధర్మం గురించి డిస్కస్ చేద్దాం. కాంతి విక్షేపణంలో మనం రంగుల గురించి మనం మాట్లాడటం కాంతి విక్షేపణంలో రంగుల గురించి మనం మాట్లాడటం అయితే శాస్త్రవేత్తలు రంగులుగా పరిగణించబడిన రంగులు ఏవి అంటే నలుపు మరియు తెలుపు. నలుపు మరియు తెలుపు రంగులని శాస్త్రవేత్తలు రంగులుగా పరిగణించలేదు. చాలా ఇంపార్టెంట్. శాస్త్రవేత్తలు రంగులుగా పరిగణించని రంగులు ఏవి అంటే నలుపు మరియు తెలుపు. అయితే కాంతి విక్షేపణం అనే ధర్మాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త న్యూటన్. 16వ శతాబ్దంలో కాంతి విక్షేపణం అనే ధర్మాన్ని న్యూటన్ ప్రతిపాదించడం అనేది జరిగింది. ఇంతకీ కాంతి విక్షేపణం అంటే ఏమిటి అంటే, గాజుతో చేసినటువంటి ఒక పట్టకాన్ని తీసుకొని దాని గుండా తెలుపు రంగు కాంతికిరణ పుంజాన్ని మనం పంపించినప్పుడు, తెలుపు రంగు కాంతికిరణ పుంజం అంటే సూర్యకాంతికిరణం, అటువంటి తెలుపు రంగు కాంతికిరణ పుంజాన్ని ఈ గాజుతో చేసినటువంటి పట్టకం గుండా పంపించినప్పుడు అది 7 రంగులుగా విడిపోవడం అనేది జరుగుతుంది. ఆ 7 రంగులే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ మరియు రెడ్. ఇలా 7 రంగులుగా విడిపోవడం అనేది జరుగుతుంది. అంటే వైట్ కలర్ స్ప్లిట్ ఇంటూ 7 కలర్స్. తెలుపు రంగు కాంతికిరణం అనేది పటకం గుండా పంపించినప్పుడు 7 రంగులుగా విడిపోవడమే కాంతి విక్షేపణము లేదా డిస్పెర్షన్ ఆఫ్ లైట్ అంటాం. అయితే ఈ 7 రంగుల యొక్క తరంగదైర్ఘ్యము మన కంటికి కనిపించేటువంటి అవధిలోనే ఉంటుంది. కాబట్టి దీన్ని దృశ్య వర్ణపటం లేదా విజిబుల్ స్పెక్ట్రమ్ అంటారు. విద్యార్థిని మనం ఏమంటామంటే దృశ్య వర్ణపటం లేదా విజిబుల్ స్పెక్ట్రమ్ అంటారు. అయితే ఈ విజిబుల్ స్పెక్ట్రమ్ యొక్క తరంగదైర్ఘ్య అవధి, విజిబుల్ స్పెక్ట్రమ్ అంటే విద్యార్థి యొక్క తరంగదైర్ఘ్య అవధి 4000 ఆంగ్స్ట్రమ్ల నుండి 7500 ఆంగ్స్ట్రమ్లు. అంటే వైలెట్ కలర్ యొక్క తరంగదైర్ఘ్యం అనేది 4000 ఆంగ్స్ట్రమ్లు, రెడ్ కలర్ యొక్క తరంగదైర్ఘ్యం అనేది 7500 ఆంగ్స్ట్రమ్లు. ఈ విజిఆర్లో కంటికి కనిపించని రంగు ఏది అంటే ఇండిగో. విజిఆర్లో కంటికి కనిపించని రంగు ఏది? ఇండిగో. అదేవిధంగా కంటికి హానికరాన్ని కలిగించే రంగు ఏది అంటే వైలెట్. తెలుగులో మనం ఊదారంగు అంటాం. కంటికి కనిపించని రంగు ఇండిగో, కంటికి హానికరాన్ని కలిగించే రంగు వైలెట్. ఈ 2 రంగులను మినహాయిస్తే మిగతా 5 రంగులు ఉన్నాయి, అంటే బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. వీటిలోని ఎల్లో అనేటువంటి రంగు మధ్యలో ఉంది. దీన్నే మనం ఏమంటామంటే మాధ్యమిక రంగు అంటారు. దీన్నే మనము మాధ్యమిక రంగు లేదా మీన్ కలర్ అని చెప్తాం. అంటే ఎల్లో రంగును మాధ్యమిక రంగు అని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఈ 2 రంగులను మినహాయిస్తే మిగిలిన వాటిలో 5 మధ్యలో ఎల్లో ఉంది కాబట్టి ఎల్లోని మాధ్యమిక రంగు లేదా మీన్ కలర్ అని చెప్తాం. గ్రీన్ కలర్ అనేది సైకలాజికల్ రిలాక్సేషన్ కలిగిస్తుంది. అంటే మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే రంగు ఏది అంటే, లేదంటే కంటికి ఆహ్లాదాన్ని కలిగించే రంగు ఏది అంటే గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్ అనేది గివ్స్ సైకలాజికల్ రిలాక్సేషన్. సో మానసిక ప్రశాంతతను కలిగించడం అనేది జరుగుతుంది. మనం చాలా వరకు చూస్తాం హాస్పిటల్స్లో పేషెంట్ త్వరగా కోలుకోవడం కోసం ఆ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అనేది గ్రీన్గా ఉండేటట్టు చూసుకుంటారు. అంటే డాక్టర్ వేసుకున్నటువంటి కోట్ నుండి అక్కడ ఉన్నటువంటి బెడ్ కానీ లేదంటే అక్కడ ఉన్న కర్టెన్స్ కానీ అన్నీ కూడా గ్రీన్ కలర్లో ఉండేటట్టు చూసుకుంటారు. మనసు మనకు బాగా లేనప్పుడు ఆ పంట పొలాల్లోకి వెళ్ళి అక్కడ పచ్చనగా ఉన్నటువంటి ఒక పంటను కానీ మనం చూసినట్లయితే అది తెలియనటువంటి ఉత్సాహం అనేది కలుగుతుంది. అంటే ఈ విధంగా మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే రంగు ఏదంటే గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ యొక్క తరంగదైర్ఘ్యం 5500 ఆంగ్స్ట్రమ్లు. నెక్స్ట్ వన్, ఈ విద్యార్థిలో ఉన్నటువంటి 7 రంగుల్లో అత్యధికంగా విచలనం చెందే రంగు ఏది అంటే మోస్ట్ డీవియేటెడ్ కలర్ వైలెట్. అంటే ప్రజెంట్ నుండి బయటికి రాగానే బాగా డీవియేట్ అయిందనమాట, బాగా వంగినటువంటి రంగు ఏదంటే వైలెట్ కలర్. సో విజయవాడలో అధికంగా విచలనం చెందే రంగు మోస్ట్ డీవియేటెడ్ కలర్ ఏదంటే వైలెట్. సో ఇది బాగా డీవియేట్ అవుతుంది, దీంతో పరిస్థితి కొంచెం డీవియేట్ అవుతుంది, దీంతో పరిస్థితి కొంచెం డీవియేట్ అవుతుంది,
అలా 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 పోతున్న కొద్దీ రెడ్ కలర్ అనేది చాలా తక్కువగా డివియేట్ అయ్యి దాదాపుగా స్ట్రైట్ లైన్ పాత్ లో ప్రయాణిస్తుంది, దాదాపుగా రుజు మార్గంలో ప్రయాణించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా విచలనం చెందే రంగు వైలెట్, తక్కువగా విచలనం చెంది దాదాపుగా రుజు మార్గంలో ప్రయాణించే రంగు రెడ్. కాబట్టి రెడ్ కలర్ అనేది తక్కువగా విచలనం చెంది దాదాపు రుజు మార్గంలో ప్రయాణిస్తుంది. కాబట్టి రెడ్ కలర్ ను ప్రమాద సూచికల్లో ఉపయోగించడం అనేది జరుగుతుంది అన్నమాట. ప్రమాద సూచికల్లో ఏ రంగును ఉపయోగిస్తారు, రెడ్ కలర్ ను ఉపయోగించడం అనేది జరుగుతుంది. అంటే మిగతా రంగులు ఏమైనా సరే మార్గ మధ్యలోనే డివైడ్ అయిపోతాయి, కానీ రెడ్ కలర్ మాత్రం చాలా ఎక్కువ దూరం ప్రయాణించడం అనేది జరుగుతుంది. కాబట్టి మలుపులు ఉన్నాయి జాగ్రత్త, స్పీడ్ లిమిట్ 40 ఓన్లీ, ఇట్లాంటి ప్రమాద సూచికల్ని మనకి రెడ్ కలర్ లోనే చూపించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రెడ్ కలర్ అనేది తక్కువగా వచ్చిన నుంచి దాదాపుగా రుజు మార్గంలో ప్రయాణించడం అనేది జరుగుతుంది. కాబట్టి అయితే మనం వైలెట్ కలర్ యొక్క తరంగ తేజం అనేది 4000 ఆంగ్స్ట్రాములు, రెడ్ కలర్ యొక్క తరంగ తేజం అనేది 7500 ఆంగ్స్ట్రాములు. ఇక్కడ మనం చిన్న విషయం మాట్లాడుకుందాం. తరంగ తేజం అంటే ఏమిటి? కాంతి అనేది తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది, విద్యుదయస్కాంత తరంగ రూపంలో ప్రయాణిస్తుంది అని మనం ముందే చెప్పుకున్నాం. అయితే ఇలా తరంగాల రూపంలో ప్రయాణించినప్పుడు ఇది గరిష్ట శక్తిని కలిగి ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం శృంగమని, కనిష్ట శక్తిని కలిగి ఉన్నటువంటి ప్రాంతాన్ని ద్రోణి అంటాం, క్రస్ట్ అండ్ టఫ్. ఈ విధంగా రెండు వరుస శృంగాలు అంటే పక్క పక్కన ఉన్నటువంటి సక్సివ్ క్రస్ట్ అండ్ లేదంటే సక్సివ్ టఫ్ అంటాం. అంటే రెండు వరుస శృంగాల మధ్య దూరము లేదా రెండు వరుస ద్రోణుల మధ్య దూరాన్ని మనం ఏమంటామంటే తరంగ దైర్ఘ్యము అని చెప్తాం. దీన్ని ల్యాండాతో మనం ఇండికేట్ చేయడం అని జరుగుతుంది. దీనికి ప్రమాణాలు, తరంగ దైర్ఘ్యానికి ప్రమాణాలు సెంటీమీటర్లు, మిల్లీమీటర్లు, మీటర్లు, కిలోమీటర్లు, యాంగ్స్ట్రమ్, ఇట్లా చాలా ప్రమాణాలు ఉన్నాయి. కానీ తరంగ దైర్ఘ్యాన్ని కొలవడానికి ఉపయోగించే అత్యంత చిన్న ప్రమాణం ఏదంటే మాత్రం యాంగ్స్ట్రమ్. మన యాంగ్స్ట్రమ్ ఈజ్ ఈక్వల్ టు 10^-10 మీటర్స్ లేదా 10^-8 సెంటీమీటర్స్. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ రంగులన్నింటిలో కూడా వైలెట్ వైలెట్కి 4000 యాంగ్స్ట్రమ్ ఉంటుంది, రెడ్ కలర్కి ఏమో 7500 యాంగ్స్ట్రమ్ వేవ్ లెంత్ ఉండడం అనేది జరుగుతుంది. ఇంకా ఫ్రీక్వెన్సీ లేదా పౌనపున్యము అనేది దేనికి ఎక్కువగా ఉంటుంది అని అంటే వైలెట్ కలర్కి ఎక్కువగా ఉండడం జరుగుతుంది, రెడ్ కలర్కి తక్కువగా ఉంటుంది. అంటే వేవ్ లెంత్ ఆపోజిట్ అనమాట. సో కాబట్టి పౌనపున్యం అనేది ఏ రంగుకి ఎక్కువ అంటే వైలెట్కి ఎక్కువ, ఏ రంగుకి పౌనపున్యం అనేది తక్కువ అంటే రెడ్కి తక్కువ. నెక్స్ట్ మనకి శక్తికి సమీకరణం ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అని మనకు తెలుసు. అదేవిధంగా కాంతి వేగం సిఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఇంటు న్యూ, అంటే తరంగ దైర్ఘ్యము పౌనపున్యాల లబ్ధమే కాంతి వేగం అనమాట. సో దీన్ని బట్టి పౌనపున్యం న్యూ ఈజ్ ఈక్వల్ టు సిబై ల్యాండా అవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని తీసుకెళ్లి ఇక్కడ మనం ప్రతిక్షేపించినట్లయితే ఈజ్ ఈక్వల్ టు హెచ్సిబై ల్యాండా. ఈకి ల్యాండా ఎలాగుంది, విలోమ అనుపాతంలో ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఏ కలర్కి అయితే తరంగ దైర్ఘ్యం ఎక్కువో దానికి శక్తి అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. ఏ కలర్కి అయితే తరంగ దైర్ఘ్యం తక్కువ దానికి శక్తి ఎక్కువ, ఏ కలర్కి అయితే తరంగ దైర్ఘ్యం ఎక్కువ దానికి శక్తి తక్కువ. కాబట్టి అన్ని రంగుల్లోనూ రెడ్ కలర్కి తరంగ దైర్ఘ్యం ఎక్కువ కాబట్టి దానికి శక్తి తక్కువగా ఉంటుంది. అదేవిధంగా అన్ని రంగుల్లోనూ తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉన్నటువంటి ఉదాహరణకు శక్తి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఎనర్జీ అనేది ఇటువైపు నుండి ఇటువైపుకి వచ్చే కొద్ది పెరుగుతూ ఉంటుంది అనమాట. రెడ్ కన్నా ఆరెంజ్కి ఎక్కువ, ఆరెంజ్ కన్నా వైలెట్కి ఎక్కువ, వైలెట్ కన్నా గ్రీన్కి ఎక్కువ, గ్రీన్ కన్నా బ్లూకి ఎక్కువ, బ్లూ కన్నా ఇండికోకి, ఇండికో కన్నా వైలెట్కి శక్తి అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ అన్ని రంగుల్లోనూ రెడ్ కలర్కి శక్తి అనేది తక్కువగా ఉండడం వలనే ఫోటోగ్రఫీ ప్లేట్లు డెవలప్ చేయడానికి డార్క్ రూమ్లో ఎరుపు రంగు బల్బులను ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఆ ఫోటోగ్రఫీ ప్లేట్ను డెవలప్ చేసేటప్పుడు ఎరుపు రంగు కాకుండా మిగతా ఏ రంగు బల్బులైనా మనం ఉపయోగించినట్లయితే అవి ఆ ఫోటోగ్రఫీ ప్లేట్లను డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి శక్తి తక్కువగా ఉన్నటువంటి రెడ్ కలర్ బల్బును మాత్రమే ఆ ఫోటోగ్రఫీ ప్లేట్ను డెవలప్ చేయడానికి డార్క్ రూమ్లో ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, కాంతి వక్రీభవనంలో మనం చెప్పుకుంటాము కాంతి వక్రీభవన గుణకము అని చెప్తాం. వక్రీభవన గుణకము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని చెప్తాము. ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది న్యూ అనేది వేవ్ లెంత్కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉండడం అనేది జరుగుతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అంటూ వేవ్ లెంత్. సో వేవ్ లెంత్ దేనికైతే ఎక్కువ ఉందో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది దానికి తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటో వక్రీభవనంలో మనం మాట్లాడుకుంటాం. అయితే తరంగ దైర్ఘ్యం ఎక్కువ రెడ్ కాబట్టి వక్రీభవన గుణకం అనేది రెడ్కి తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది వక్రీభవన గుణకము అనేది ఏ రంగుకి ఎక్కువ అంటే ఏ రంగుకి ఎక్కువ అని చెప్తాము వైలెట్కి ఎక్కువ అని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఒక తరంగ దైర్ఘ్యం మాత్రమే రెడ్కి ఎక్కువ, పౌనపున్యం వైలెట్కి ఎక్కువ, ఎనర్జీ వైలెట్కి ఎక్కువ, అదేవిధంగా వక్రీభవన గుణకం కూడా వైలెట్కి ఎక్కువ అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్,
రంగులు అనేవి మూడు రకాలు. అసలు రంగు అంటే ఏంటి? రంగు అంటే ఏంటంటే తరంగదైర్ఘ్యాల సముదాయమే రంగు, లేదా పౌనపున్యాల సముదాయమే రంగు. తరంగదైర్ఘ్యాల సముదాయమే రంగు లేదా పౌనపున్యాల సముదాయమే రంగు అని చెప్తాం. ఇదివరకటి ఎగ్జామ్స్లో చాలా వరకు కూడా మొన్న ఏపీ ఎగ్జామ్లో కూడా చాలా వరకు అడిగాడు, రంగు అనగా అనిచ్చి తరంగదైర్ఘ్యాల సముదాయం, పౌనపున్యాల సముదాయం, తరంగదైర్ఘ్యాల లేదా పౌనపున్యాల సముదాయం అవేవీ కాదన్నాడు. అంటే తరంగదైర్ఘ్యాల సముదాయమైన రంగే, పౌనపున్యాల సముదాయమైన రంగే. కాబట్టి తరంగదైర్ఘ్యాల లేదా పౌనపున్యాల సముదాయమే రంగు అని చెప్తాం. అయితే ఈ రంగులు అనేవి మూడు రకాలు. మొదటిది ప్రాథమిక రంగులు లేదా ప్రైమరీ కలర్స్ అని చెప్తాం. మొదటిది ప్రాథమిక రంగులు లేదా ప్రైమరీ కలర్స్. రెండవది గౌణ రంగులు లేదా సెకండరీ కలర్స్ అని చెప్తాం. మూడవది సంపూరకాలు లేదా కాంప్లిమెంటరీ కలర్స్ అని చెప్తాం. మొదటిది ప్రాథమిక రంగులు, రెండవది గౌణ రంగులు, మూడవది సంపూరకాలు. అయితే ప్రాథమిక రంగులు ఏవేవి అంటే GBR, గ్రీన్ మరియు బ్లూ మరియు రెడ్, వీటిలో మనము ప్రాథమిక రంగులు అని చెప్తాం. గ్రీన్, బ్లూ, రెడ్, సో ఇటువంటి రంగుల్ని మనం ప్రాథమిక రంగులు అంటాం. ప్రాథమిక రంగులు అనేవి ఇంకా ఏ ఇతర రంగుల మీద ఆధారపడి ఉండవు. వీటంతటివి స్వతంత్రంగా ఉంటాయి. దే ఆర్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్. సో అందుకే వాటిని ప్రాథమిక రంగులు అని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే గౌణ రంగుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, గౌణ రంగులు అనేవి భిన్న ప్రాథమిక రంగులను ఒకదానితో ఒకటి కలపగా వచ్చినటువంటి రంగులే గౌణ రంగులు. భిన్న ప్రాథమిక రంగులను ఒకదానితో ఒకటి కలపగా వచ్చినటువంటి రంగులనే మనము గౌణ రంగులు అంటాం. అంటే గ్రీన్ మరియు రెడ్ అనేటువంటి రెండు రంగులు ఉన్నాయి, భిన్న ప్రాథమిక రంగులు. గ్రీన్ మరియు రెడ్ని కానీ మనం కలిపినట్లయితే వచ్చినటువంటి రంగు ఏదంటే ఎల్లో అనేటువంటి కలర్ అనేది వస్తుంది. గ్రీన్ మరియు రెడ్ కలపగా వచ్చినటువంటి రంగు ఏదమ్మా, పసుపు రంగు అనేది రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బ్లూ మరియు గ్రీన్ అనేటువంటి కలర్స్ని, అంటే రెండు ప్రాథమిక రంగులు, ఈ రెండు ప్రాథమిక రంగులను కలిపినప్పుడు మనకు వచ్చేటువంటి రంగు ఏదంటే సయాన్ లేదా ముదురు నీలము అనేది పీకాక్ బ్లూ అని కూడా చెప్తాం. సయాన్ లేదా ముదురు నీలము అని చెప్తాం. అంటే ముదురు నీలం అనేది ఏ రంగుల యొక్క కలయిక అంటే బ్లూ ప్లస్ గ్రీన్ యొక్క కలయికే సయాన్ లేదా ముదురు నీలము అని చెప్తాం. నెక్స్ట్ బ్లూ మరియు రెడ్ ఈ రెండు కలిసి వచ్చినటువంటి రంగే మెజెంటా లేదా ముదురు ఎరుపు అని చెప్తాం. ఓకేనా? ఆర్ ప్లస్ బి యూస్లెస్, ఆ రెండింటిని కానీ మనం కలిపినట్లయితే మెజెంటా లేదా ముదురు ఎరుపు అనేది రావడం అనేది జరుగుతుంది. బిట్లు వచ్చేటప్పుడు ప్రాథమిక రంగులు ఎన్ని అని అడగచ్చు. ప్రాథమిక రంగులనే మూడు, గ్రీన్, బ్లూ మరియు రెడ్ లేదా కింది వాటిలో ప్రాథమిక రంగు కానిది ఏది అని ఇచ్చి గ్రీను, బ్లూ, రెడ్, ఎల్లో అని ఇచ్చాడు అనుకోండి, ఎల్లో అనేది ప్రాథమిక రంగు కాదు, సెకండరీ కలర్ అవుతుంది. అంటే అయితే ఎల్లో అనేది వేడి యొక్క ఏ కలర్స్ యొక్క కాంబినేషను, సయాన్ అనేది ఏ కలర్ యొక్క కాంబినేషను, మెజెంటా అనేది ఏ కలర్స్ యొక్క కాంబినేషన్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ మనం సంపూరకాలు లేదా కాంప్లిమెంటరీ కలర్స్, సంపూరకాలు లేదా కాంప్లిమెంటరీ కలర్స్. సంపూరకాలు లేదా కాంప్లిమెంటరీ కలర్స్ అంటే ఏంటంటే ఏ రంగులను కలిపితే వైట్ కలర్ వస్తుందో ఆ రంగులను మనము సంపూరకాలు అని చెప్తాం. ఏ రంగులను కలిపితే వైట్ కలర్ వస్తుందో ఆ రంగులను మనము సంపూరకాలు అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక రంగులు ఉన్నాయి GBR, ఈ మూడింటిని మనం సమపాలలో కలిపాం అనుకోండి. అంటే ప్రాథమిక రంగులు అయినటువంటి గ్రీన్, బ్లూ, రెడ్ని మనకు కానీ మనం సమపాలలో కలిపినట్లయితే వైట్ కలర్ అనేది రావడం అనేది జరుగుతుంది. అప్పుడు GBR మనము సంపూరకాలు అని చెప్తాం. GBR మనము సంపూరకాలు అని చెప్తాం. అయితే వైట్ రావడానికి ఇంకొక మార్గం కూడా ఉంది. ఏంటి ఆ మార్గం అంటే, ఇక్కడ బ్లూ అనేది ఒక ప్రాథమిక రంగు, ఎల్లో అనేది దానికి ఆపోజిట్గా ఉన్నటువంటి ఒక గౌణ రంగు. ఈ విధంగా ఒక ప్రాథమిక రంగు దానికి ఎదురుగా ఉన్నటువంటి ఇంకొక గౌణ రంగుని కనుక కలిపినట్లయితే మనకి వైట్ కలర్ రావడం అనేది జరుగుతుంది. అంటే యాజ్ సేమ్ యాజ్ గ్రీన్కి మెజెంటా అనేది కలిపితే వైట్ అనేది వస్తుంది, రెడ్కి సయాన్ అనేది కలిపితే వైట్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. సో కాబట్టి మనకి బ్లూ ప్లస్ ఎల్లో ఆ రెండు కలిపితే వైట్ అనేది వస్తుంది, గ్రీన్ ప్లస్ మెజెంటా అనేది కలిపితే వైట్ అనేది వస్తుంది, రెడ్ ప్లస్ సయాన్ కలిపినా మనకి వైట్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. అంటే వైట్ కలర్ రావడానికి అన్ని ప్రాథమిక రంగులను సంపాలలో కలిపినా వైట్ కలర్ వస్తుంది, లేదంటే ప్రతి ప్రాథమిక రంగుకు దాని వ్యతిరేకంగా ఉన్న గౌణ రంగును కలిపినా, లేదా ప్రతి గౌణ రంగుకు దానికి వ్యతిరేకంగా ఉన్న ప్రాథమిక రంగును కలిపినా వైట్ కలర్ రావడం అనేది జరుగుతుంది. ఇంకా మనకు కావాలనుకుంటే
గౌడ రంగులు అయినటువంటి ఎల్లోని మెజెంటాని సయాన్ని కూడా సంపాలలో కలిపితే మనకి వైట్ కలరే రావడం అనేది జరుగుతుంది. అయితే ఇంతవరకు కూడా ఒక రంగుని ఇంకో రంగుతో కలిపితే ఏంటి వచ్చింది అనేది మనం మాట్లాడాం. ఇప్పుడు ఒక రంగు కూడా వేరే రంగు వస్తువును చూస్తే ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. ఫర్ సపోజ్ మనం వైట్ కలర్ కూడా ఎరుపు రంగు గోడను కానీ చూసినట్లయితే మనకి ఆ గోడ అనేది ఎరుపు రంగులోనే కనిపిస్తుంది. అలా కాకుండా మనం ఎరుపు రంగు కూడా వైట్ కలర్ గోడను చూస్తే మనకి అది ఎరుపు రంగులోనే కనిపిస్తుంది. ఇంకా మూడవ కండిషన్, ఎరుపు రంగు కూడా ఎరుపు రంగు వస్తువుని చూస్తే మనకి ఎరుపు అనేది కనిపిస్తుంది. ఇవేవి కాకుండా నాలుగవ కండిషన్, ఒక రంగు కూడా వేరొక రంగు వస్తువుని కానీ చూసినట్లయితే మనకు ఆ కనిపించే వస్తువు నలుపుగా కనిపించడం అనేది జరుగుతుంది. అంటే సపోజ్ పచ్చని పైరుని కానీ మనం ఎరుపు రంగు కూడా మనం చూసాం అనుకోండి, ఎరుపు రంగు కలర్దాలు పెట్టుకొని పచ్చగా ఉన్నటువంటి పైరుని కానీ మనం చూసాం అనుకోండి, ఆ పైరు అనేది మనకి ఎలా కనిపిస్తుంది, నలుపు రంగులో కనిపించడం అనేది జరుగుతుంది. అంటే ఒక రంగు కూడా వేరొక రంగుని మనం చూసినప్పుడు, అంటే ఒక ప్రాథమిక రంగు కూడా వేరొక ప్రాథమిక రంగుని కానీ వేరొక గౌణ రంగుని కానీ మనం చూసినప్పుడు కనిపించే వస్తువు అనేది మనకి నలుపు రంగులో కనిపించడం అనేది జరుగుతుంది. క్లియర్? ఇప్పుడు గులాబీ రంగు వస్తువుని మనం ఆకుపచ్చ రంగు కల రంగు కూడా మనం చూసామనుకోండి, ఆ వస్తువు అనేది మనకి నలుపు రంగులోనే కనిపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కాంతి విక్షేపణం అనేది కాంతి యొక్క ధర్మాల్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ధర్మం. తరువాత ధర్మం కాంతి పరావర్తనం తర్వాత క్లాస్లో తెలుసుకుందాం.